మనకు జమ్మలవాడుకి ఒక వ్యక్తి మాజీ మంత్రి 15 ఏళ్ళగా ఎమ్మెల్యే ఉండే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను మాజీ అనాల్లో జోకర్ అనాల్లో తెలియడంలే, ఆయన మాజీ అనాల్లో జోకర్ అనాల్లో తెలియడంలే. కేవలం 150 రోజుల పాలన, వైఎస్ఆర్ పాలన, జగనన్న పాలన ఎన్ని రోజులు? 150 రోజుల పాలన. 150 రోజులలో 50 రోజులు కేవలం ప్రమాణ స్వీకారాలు, ఆఫీసర్లు నేర్చుకునేదానికి అది ఇదే అడ్జస్ట్మెంట్ అయ్యేదానికే సరిపోయింది. ఇంకా 100 రోజుల పాలనలో ఆయన పథకాలు, ఆయన రైతు భరోసా, చేనేతకు మిగతా ఏమేమి జరుగుతున్నాయి, ఆరోగ్యశ్రీకి ఏమేమి ఇవ్వాలి, ఆ విధాలే డాక్టర్లను ఎక్కడి నుంచి ఇంప్రూవ్ చేయాలి, నర్సులను, విలేజ్ సెక్రటరీలను, ఈ ఏఎన్ఎంలు, ఈ పోస్ట్ అన్నీ కూడా చేయించుకునేదానికి టైం పడుతుంది. అంతలోపలే ఒక ఆయన క్లబ్ మూసేశారు. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు తెలుసు? ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆడ బెంగళూరులో సెలవులైందని క్లబ్లు మూసారు. అందుకు ఆయన బీజేపీలో చేరినాడని చెప్పుకుంటే, ఆయన అది చెప్పుకొని బీజేపీలో ఎవరు దగ్గర చేరినాడు? ఎవరో లడ్డా అనే దగ్గర చేరినాడు. ఏదో అమిత్ షా దగ్గరలో, లేదా మోడీ దగ్గరలో చేరింటే ఏదో అని అనుకుని ఉండొచ్చు. అది రికమెండేషన్తో పార్టీలో చేరినాడు. ఓకే, ఇవన్నీ కూడా మేమేం అనలేదు. ఆయన క్లబ్ మూసి ఆయన టైం పాస్ కాక ఇక్కడికి వచ్చినాడు. అది ఎంత దౌర్భాగ్యం అంటే, ఇక్కడికి వచ్చినాక గమ్మున ఉండాలా లేదా పెద్ద తరహాగా అడ్వైస్ ఇవ్వాలా? అయ్యా, నేను కొత్తగా ఎమ్మెల్యేని, ఓ డాక్టర్ని, హాస్పిటల్ గురించి మాట్లాడా, డ్రగ్స్ లేవని. హాస్పిటల్లో ఈ పొద్దు ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఆయనకు డ్రగ్స్ గురించి తెలీదు. ఇదే నేను డాక్టర్ కాబట్టి ప్రతి డ్రగ్ ఏ డ్రగ్ ఏం అవసరమా, ఎప్పుడు ఇవ్వాలా అనేది నేను చెప్తాను. ఆయనకు డ్రగ్స్ గురించి అంటే ఆయన తాగే మందు గురించి బాగా తెలుసు. అది మ్యాన్సునోసా, బ్యాక్ పేపర్ అనేది ఆ విధంగా మాట్లాడమా నాకండి. వీలుంటే ప్రజలకు సాయం చేయమనండి. ఇంకా ఆయన తాగే రోజు దాంట్లోనే అంతో ఇంత 20 వేల 30 వేలు నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, ఆయన చేయమనండి. ఇంకా డ్రగ్స్ లేని డ్రగ్స్ ఏమైనా హైయర్ ఎండ్ డ్రగ్స్ తెప్పించుకున్నాం. మనకి ఇక్కడ ఏమేమి డ్రగ్స్ కావాలనేది కూడా ఇక్కడ ఉంది. పారాసిటమాల్, డైక్లోవినాక్, యాంటీబయాటిక్, లేదా ర్యాంటాక్లు, లేదా బీ కాంప్లెక్స్లు, మంచి యాంటీబయాటిక్, ఇన్పేషెంట్ యాంటీబయాటిక్ ఏంది, అవుట్ పేషెంట్ యాంటీబయాటిక్ ఏంది, ఈ రకంగా తెలుసుకోవాలి. ఈ పొద్దుడు ఇక్కడ డాక్టర్లు లేరు, అది మా దౌర్భాగ్యమా? గత ప్రభుత్వంలో చేసిన పాపం మేము ఎత్తిపోస్తున్నాము. లేదా డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిసినా కూడా 7 మంది 8 మంది డాక్టర్లు ఉన్నారు. 7 మంది 8 మందిలో ఒక ఆయనగా, ఒక ఆయన పై పదవి వచ్చి ఆయన వెళ్ళిపోయినారు. ఆయన సీనియర్, ఆయన ప్రమోషన్ మీద ఆయన వెళ్ళిపోయినారు. ఒక ఆయన ఆఫ్లో ఉంటాడు, అంటే నిన్న డ్యూటీ చేస్తే ఈరోజు ఆఫ్లో ఉంటాడు. ఒక ఆయనకు జ్వరం వచ్చింది, దానికి ఆయన కూడా సహకరించాలా లేదా? నర్సులు ఈ పొద్దుగా గత ప్రభుత్వంలో నర్సుల్ని రిక్రూట్మెంట్ చేయలే. మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో నర్సుల్ని రిక్రూట్మెంట్ చేయలే. చేయని దానికి 150 రోజుల్లో మేము నర్సులు తీసుకోవాలంటే ఆయన నుంచి వస్తుంది. మా జగనన్న పైన మాట్లాడతాడు, ఆయనకు ఏం మాట్లాడతాడో బ్రహ్మదాసిజ్జుమయ్యి. అయ్యా, వీలుంటే సాయం చేయి, లేదా వాడికి సాయం చేయి, లేదా నాలా కొత్తగా వచ్చినాడు నా పైన బురద వెళ్ళే వదిలి సుధీర్ ఇట్లా చేయను. మేమేమో ఆయనతో వ్యాక్సిన్ చేస్తామా? ఆయనతో వ్యాక్సిన్ మేమేదో వ్యాక్సిన్ ప్రోత్సహిస్తానా అన్నాడు. ఎంత వ్యాక్సిన్ చేస్తే రాము సుబ్బారెడ్డితోనే మాట్లాడాను, నాతో మాట్లాడాలి తప్ప, నాతో మాట్లాడాలి తప్ప. చెప్పు, వింటాము. ఊరికి ఇలా అవినీతి బుర్దల్లే మాటలు మానుకోండి. ఈ పొద్దు హాస్పిటల్లో ఏ డ్రగ్స్ ఉన్నా, ఏ సిస్టమ్ ఉంది. కానీ నేను కూడా ఒప్పుకుంటా, డాక్టర్ల కొరత ఉంది, నర్సుల కొరత ఉందని. డాక్టర్ల కొరత, నర్సు కొరత మనం మార్కెట్లో కొనకొచ్చుకుంటే వచ్చేది కాదు. డాక్టర్లు మార్కెట్లో పోయి కొనకొచ్చుకొని డాక్టర్లు తెచ్చుకుంటే అయితే నేను కూడా తెస్తాను. డాక్టర్లు చదువుకొని ఆయనకు ఇష్టపడి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలి. నేను చేశాను 10 ఏళ్ళు, నాకు ఇష్టం ఉంది కాబట్టి చేశాను. అలా డాక్టర్లు రావాలి, ఇక్కడ వేకెన్సీలు చూపించాం. ఇప్పుడు కూడా దానికి ఇంటర్వ్యూలు జరగాలి. ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు సిస్టమ్ తెలియదా ఎలా డాక్టర్లను తీసుకోవాలనేది? ప్రశ్న పట్టించినామన్నాడు. రోజుకు ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయి? రోజు 2 సిజరీల్లో 3 సిజరీల్లో లేదా 3 నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. కొన్ని అవయవాల కాలంలో ఒకరోజు రోజు జరిగిందకపోవచ్చు. దానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం డాక్టర్ల పైన. ఏమైనా ఎందుకు జరిగిందో, ఏమి జరిగిందనే దాన్ని రీకాల్ చేసి చెప్తాము. అంతలోనే హాస్పిటల్ బ్రష్ పట్టింది, ఆయన నిజంగా చేసే పనులన్నీ మేము చేస్తామా చెప్పండి. మేము ఎంతసేపు ఉన్నా ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ఇదే మున్సిపాలిటీ, జమ్మలవాడు మున్సిపాలిటీలో ఆయన చేసే రౌడీజం, గుండాయిజం, ఇదే హాస్పిటల్లో కూడా రౌడీజం చేశాడు. మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో చైర్మన్ ఎవరున్నారు ఏ హాస్పిటల్కి? ఆయన కొడుకు ఉన్నాడు, నా పేరు గలవాడే చెప్పుకునేది నాకే మానం పోతుంది. ఏమైనా డాక్టర్ల గురించి ఒక్కటైనా తెలుసు ఆయన కొడుక్కి?
ఎంతమంది డాక్టర్లు ఉన్నాడు, ఏ వ్యాధికి ఏ మందు వాడాలి, ఎవరైనా ఏమైనా వాడాలి. ఇప్పుడు కూడా నాతో ఒకటి అన్నారు, ఆంపిసిలిన్ లేదయ్యా, ఇన్పేషెంట్ వాళ్ళకే టాక్సిన్ ఇస్తున్నారు, అవుట్ పేషెంట్ వాళ్ళకి ఆంపిసిలిన్ వేయాలి. ఆంపిసిలిన్ స్టాక్ అయిపోయింది సార్, అది కూడా రాసంపించాము. పైనుంచి సెంట్రల్ డ్రగ్ నుంచి రావాలి, సెంట్రల్ డ్రగ్ నుంచి రావాలంటే స్టేట్ డ్రగ్ నుంచి రావాలి. కాబట్టి ఈ లేకపోతున్నా అంటే నేనేమన్నాను, ఓపీలో ఇన్ పేషెంట్లో ఇచ్చే అంటే లోపల అడ్మిట్ అయినా వాళ్ళ టాక్సిన్ ఇచ్చేదే, ఈడ అవుట్ పేషెంట్లో కూడా ఇవ్వండి అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఆయనకి టాక్సిన్ అనేది తెలియదు, ఆంబిసిన్ అనేది తెలియదు, ఆ మార్క్సిన్ అనేది తెలియదు. ఆయన తెలిసింది ఎలా, ఆ వాటిల్లో కథ చెప్తాడు, లేదా ఇంకా అవి చెప్తాడు, కార్డుల గురించి చెప్తాడు. మాట్లాడడానికి పెద్ద మనిషిగా పెద్దగా ఉండాలి. నన్ను ఎందుకు మాట్లాడిస్తారు ఇలాంటివి? నేను చేయాలనే నాలో ఆకృతి ఉంది కాబట్టి నేను కూడా చేయాలనే తపన నాకు కూడా ఉంది. పేదవానికి మేలు చేయాలి అనే దురంతరం ఉన్నారు. నిజంగా అయితే మన జమ్మలవాడు ప్రజలు వ్యాక్సిన్ వద్దు, వ్యాక్సిన్ కావాలన్నారు. నిజంగా ఆయనలో నిజాయితీ ఏమైనా ఉండింటే రమ్మ నా సుధీర్ రా, నన్ను పిలిచమని నేను ఆయన దేవుడికి పోయి ఏం అడ్వైజులు తీసుకోవాలి ఆయన దగ్గర తీసుకుంటా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.